500 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. యువత తరపున ఇది చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఇది దిస్ విల్ గో ఏ లాంగ్ వే ఇన్ స్కిల్లింగ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ అని ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఒక పార్శ్వం ఇటువైపు ఇట్లా ఉంటే ఇంకో పార్శ్వం కూడా బొమ్మ ఇటువైపు ఉంటే బొరుసు గురించి కూడా మనం ఆలోచన చేయాలి. IIIT ఉంది బాసర్లో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. అసలు బాసర అమ్మవారి, సరస్వతి అమ్మవారి పాదాల చెంత IIT కట్టాలని గతంలో ఒక ఆలోచన ఉండే, దానికి ప్రత్యామ్నాయంగా IIIT వచ్చింది. కానీ ఇవాళ IIIT ఏమైందండి, 1500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం చదువుకుంటే అందులో 10% కూడా జాబ్ రెడీ లేరు. ఇవాళ హాస్టల్స్ లేవు, టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇవాళ కేవలం IIIT బాసరా ఇస్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్ ఈస్ నాట్ అన్ యూనివర్సిటీ నౌ. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని తయారు చేసి ఇవాళ ఎంటెక్ కోర్సులు లేవు అక్కడ, ఇవాళ PhD లేదు అక్కడ, కేవలం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లాగా డౌన్ సైజ్ చేసినాం దాన్ని. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు ఈ స్కిల్ యూనివర్సిటీ అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అధ్యక్ష. అట్లనే ఇవాళ గతంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉండేవి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ గత 10 సంవత్సరాల్లో వీళ్ళ ఆలోచన మారి ఇవాళ టాస్క్ అని తీసుకొచ్చారు. ఇంతకుముందు నా టాస్క్ హ్యాస్ బికమ్ ఎ స్కిల్లింగ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. పేర్లు ఏం మారినా కానీ పెద్దగా స్కిల్లింగ్ జరగలేదు, యువతకు అక్కడికి రాలేదు అనే విషయాన్ని మనం అందరం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు, వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయినాయి. చాలామంది డిప్రెషన్కి లోనైపోయినరు, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరాశావాదులుగా తయారైనరు. వాళ్ళందరినీ ఆశావాదం వైపు నడిపించాల్సిన అవసరం మనకెంతైనా ఉన్నదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అరౌండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో డెట్రిమెంటల్. డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ ద ఇండస్ట్రీ గోన్ టు టౌన్స్ అండ్ 2-tier towns, 3-tier towns, స్మాల్ మున్సిపాలిటీస్, చిన్న చిన్న జిల్లాలకు, వెనుకబడి జిల్లాలకు కూడా ఇండస్ట్రీ పోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ మినిస్టర్ గారు చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి మా దగ్గర కూడా మూతబడ్డ పరిశ్రమలు ఉన్నాయి, ఆ జాగాలు తీసుకోవచ్చు. సర్సిల్క్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది మా దగ్గర, దాదాపు 40 ఎకరాల జాగ ఉన్నది లిక్విడేటర్ దగ్గర. అక్కడ ఒక మోడర్న్ ఇండస్ట్రీ తీసుకువస్తే అక్కడ ఉపాధికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా పరిశీలన చేయవలసిందిగా నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నా. అట్లనే ఇవాళ ఒక స్టడీ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ అంట. ఎట్లా చదువుకుంటారో అట్లట్లా ఉపాధి దొరకడం అంతంత కష్టమవుతుందంట. తక్కువ చదువుకున్న వాళ్ళకు ఎక్కువ ఉపాధి అవకాశాలు, ఎక్కువ చదువుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేది ఒక స్టడీ. కాబట్టి ఆ విషయంలో మనం అందరి చదివించే కార్యక్రమం చేస్తున్నాం, కానీ వారికి ఉపాధి చూపించడంలో విఫలమవుతున్నాము. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్త పడాలని నేను కోరుతున్నా. అట్లనే అగ్రికల్చర్ ఎలీట్ సెక్టర్స్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మై బార్ అప్పీల్ కరా హౌస్ కే బా ఏ బిల్ కే బాద్ మై ఆప్కు మైక్ దేతుం బోల్ కే బార్ బార్ అప్పీల్ కరా హరీష్ రావుకు అప్పీల్ కరా కేటీఆర్